వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జెహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్. అక్రమ అరెస్టులకు నిరసనగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నారా చంద్రబాబు నాయుడు మరియు వారి సతీమణి భువనేశ్వరి రాజమండ్రిలో ఈరోజు చేస్తున్న నిరసనా దీక్ష సత్యమేవ జయతేకు సంఘీభావంగా దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యంలో నిరసనా దీక్షలో పాల్గొన్న నాయకులు. ముందుగా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొటకు రమేష్, నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి దొనకొండ తాళ్ళూరు మండల పార్టీ అధ్యక్షులు చెట్టి వెంకటేశ్వర్లు, నాగులపాటి శివకోటేశ్వరరావు, బొమ్మిరెడ్డి ఓబుల్రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారెల్ల వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు మందలపు వెంకట్రావు, శాగం కొండారెడ్డి, మానం రమేష్, వల్లభనేని సుబ్బయ్య, రమణ యాదవ్, వెంకటస్వామి, చెంచయ్య, శోభారాణి, నాగరాజు, బాలయ్య, మస్తాన్వలి, వెంకటేశ్వర్లు, కొండయ్య, సోమేపల్లి సీను, నాగరాజు, తిరుపతిరావు, గాలయ్య, మధు, పిచ్చిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, జనసేన నాయకులు పాపారావు, కొండయ్య, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారికి, అదేవిధంగా స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా జన్మదిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ జాతిపిత చూపిన మార్గంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు దర్శనవర్గంలో మా అన్నయ్య శ్రీ నారశెట్టి పాపారావు గారి నేతృత్వంలో బాబు గారికి తోడుగా ఈరోజు ఇండియన్ అధ్యక్షులు చేస్తూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు వారు మత ప్రతి సందర్భంగా మేము కూడా దర్శనవర్గంలో తెలుగుదేశం పార్టీ ముందుగా ఉంటున్నాం. వారి ఇండియన్ అధ్యక్షుడికి సంఘీభావం తెలుపుతూ జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు మళ్ళీ రావడం జరిగింది. ఈరోజు దర్శనవర్గంలో జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఒకే ధ్యేయంతో పనిచేస్తూ ఉన్నారు. జనసేన పార్టీకి జయకూడదాం, తెలుగుదేశం పార్టీకి తోడుందాం, ప్రజలకు మేలు చేద్దాం, వచ్చే ఎన్నికల్లో కలిసి విజయం సాధిద్దాం. ఈ విధంగా జనసేన పార్టీ శ్రేణులు దర్శనవర్గంలో ముందుకు వేస్తూ తెలుగుదేశం పార్టీకి సహకారం అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నాను. దర్శిలో రిలే నిరాదీక్షలో భాగంగా మరి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సోదరుడు బొట్టు రమేష్ గారికి, వారితో వచ్చినటువంటి జనసేన నాయకులకి, కార్యకర్తలకి, అంటే తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మరి నిరాదీక్ష చేస్తున్న విషయం మరి అందరికీ తెలుసు. 24 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు మరి జైల్లో ఉంటాం. అంటే అవినీతి లేకపోయినా అవినీతి ఉన్నట్టుగా మరి చూసి ఏదో విధంగా నేను జైలుకు పోయాను అని జగన్మోహన్ రెడ్డి అందరూ జైల్లో ఉండాలి నాయకులనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇంతవరకు కూడా కోర్టులో ఎందు మరి సాక్ష్యం కానీ మరి దాని మీద ఎవిడెన్స్ కానీ ఏమి కూడా పెట్టకుండా మరి ఈరోజు మరి జైల్లో ఉంచి మరి చంద్రబాబు గారిని అంటే